మసాలా మజ్జిగ చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ మజ్జిగ కోసం ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా మరియు రాక్ సాల్ట్ సైంధవాల మనం తీసుకుంటున్నాం. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మజ్జిగలో కలిపేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు మనము పెరుగు కూడా వేసి మజ్జిగ చేసేసుకుందాం. సో పెరుగు కూడా వేసినాం కదా, ఇప్పుడు మజ్జిగ చేసుకుందాం. సో ఈ విధంగా మిక్సీ చేసుకున్నటువంటి ఈ మజ్జిగని ఇప్పుడు మనము గ్లాస్లోకి, సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చల్లని వాటర్ కలిపేసుకొని, లేదా అంటే ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే అవైనా వేసుకొని, సో ఈవినింగ్ 4 o'clock లేదా ఆఫ్టర్నూన్ ఈ మజ్జిగ తాగితే సో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ కూల్ అవ్వడమే కాకుండా మనకి డైజెషన్కి అవసరమైనటువంటి జీలకర్ర మరియు అల్లం ఇవన్నీ కూడా డైజెషన్కి బాగా పనికొచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్. సో మీరందరూ కూడా, ఐ హోప్ మీరందరూ కూడా దీన్ని చేసుకొని తాగాలని ఆశిస్తున్నాను.